దుబ్బాక దంగల్కు రేపే క్లైమాక్స్. మరికొద్ది గంటల్లో పోలింగ్ స్టార్ట్. 23 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రచారం హాట్ హాట్ గా సాగడంతో పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో జరిపేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కోవిడ్ కారణంగా పోలింగ్ బూతుల్లో స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేశారు. దుబ్బాక బైపోల్కు కౌంట్ డౌన్ షురు. మరికొన్ని గంటల్లో పోలింగ్. ఎన్నికలకు భారీ ఏర్పాట్లు. దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో 198,807 మంది ఓటర్లు ఉన్నారు. 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 104 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ జరపనున్నారు. సిబ్బందికి పోలింగ్ నిర్వహణపై ట్రైనింగ్ ఇచ్చి ఈవీఎంలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మాస్కులు గ్లౌజులు అందుబాటులో ఉంచారు. ఇక నియోజకవర్గంలో 70 మంది కరోనా బాధితులు ఉండడంతో వారికి పీపీఈ కిట్స్ అరేంజ్ చేశారు. పోలింగ్ కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఓ ఆశా వర్కర్, ఏఎన్ఎం ఉంటారు. ఓటర్ల టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. దుబ్బాక ఓటర్లకు కరోనా భయాందోళన అక్కర్లేదన్నారు కలెక్టర్ భారతి. పోర్టి సురక్షితంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి మనము ఈ మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఎంత దూరంలో నిలబడాలి అనేది, అలాగే ప్రతి ఊర్లో కూడా చాటింపు వేయడం జరిగింది. వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈ నిబంధనల్ని పాటించాలి, అలాగే మాస్క్ ధరించుకొని రావాలి అని. ఒకవేళ మాస్క్ లేకుండా వచ్చినా మనము పోలింగ్ స్టేషన్స్లో కూడా మాస్క్ అన్ని కూడా అరేంజ్ చేసి పెట్టాము. ప్రతి ఒక్కరిని కూడా స్క్రీనింగ్, థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపల పంపించడం జరుగుతుంది. దుబ్బాక నియోజకవర్గంలో 89 పోలింగ్ సెంటర్స్ను సమస్యాత్మకంగా గుర్తించారు అధికారులు. ఆయా కేంద్రాల్లో 2,000 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర బలగాలతో పాటు 10 జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు సిద్దిపేట సిపి జోయల్ డేవిస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ మేరకు షెడ్యూల్ అనౌన్స్ చేసిన టైం నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పనిచేసినవి. ఇప్పుడు ఫ్రీ పోల్ ఎన్ష్యూర్ చేసుకోవడానికి కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న దుబ్బాక బైపోల్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడమే తరువాయి.